చూస్తే ఎంతో బాగుందే. ఎన్నో ఎన్నో సంతోషాలే, నమ్మలేని ఆనందాలే, చెప్పలేని బంధాలన్నీ కలిసాయని వల్లే. ఏంజల్ సినిమాలో కమెడియన్గా మళ్ళీ మీ ముందుకు ఒక మంచి క్యారెక్టర్తో వస్తున్నాను. ఈ సినిమా నాకు ప్లస్ అవుతుంది, ఈ సినిమాకి నేను ప్లస్ అవుతాను, అది మాత్రం 100% కన్ఫర్మ్. నెక్స్ట్ కష్టపడితే ఫలితం దక్కుతుంది అన్న దానికి నిదర్శనం చాలా వాటిలో మనం చూస్తుంటాం. హీరో నాగాన్వేష్ కోసం అతను ఒకటి కష్టపడటం కాదండి, హోల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అతన్ని హీరోగా నిలబెట్టడం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. సో మీ కష్టానికి మంచి ప్రతిఫలం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, తప్పకుండా దక్కుతుంది కూడా. నెక్స్ట్ ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించిన కృష్ణారెడ్డి సార్కి అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణమనే నా గురుగారు రాజమౌళి గారికి, సెందూరుబాయ్ కృష్ణారెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడు నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. వి వినాయక్ సార్, వెరీ బిగినింగ్ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఫుల్గా కథ విన్నారు, చాలా బాగుందని చెప్పి మాకు హోప్ ఇచ్చి, హీరోయిన్ హ్యాపా పటేల్ని పెట్టుకోండి అని చెప్పేసి సజెషన్ ఇచ్చి, ఆయన ఖైదీ 150 డిస్కషన్ షూటింగ్ టైంలో కూడా ఆ కథని విని మాకు ఎంతో హోప్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు కూడా ఒక 1 వీక్ ముందు సినిమా చూశారు, చాలా బాగుందని చెప్పి చిన్న చిన్న కరెక్షన్ చెప్పారు, అది ఎప్పుడు నేను మర్చిపోలేను. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆది సినిమా రిలీజ్, సో ఒక కొత్త డైరెక్టర్ ఇంత అద్భుతంగా తీయవచ్చా అంటే తమిళ నుంచి నేను అప్పుడే వచ్చాను, సో రోమాలు లేచిపోయాయి ఆ సినిమా నేను చూసి. సో అలాంటి ఒక డైరెక్టర్ వచ్చి కథకి కానీ సినిమా తీసిన తర్వాత కరెక్షన్స్ కానీ చెప్పి మమ్మల్ని అంత ఎఫర్ట్ పెట్టి సో మంచి దారిలో నడిపించిన వినాయక్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. వన్ థింగ్, ఆల్మోస్ట్ 30 మినిట్స్ సీజీ ఉంది మన మూవీలో, 2 మంత్స్ నుంచి సీజీ వర్క్స్ నడుస్తున్నాయి, ఇంకా రీరికార్డింగ్ నడుస్తుంది. షూటింగ్ పార్ట్ అంతా అయిపోయింది, ఈ లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ అవ్వగానే మేలో అనుకుంటున్నాము. ఇంకా మన డైలాగ్ రైటర్స్కి, డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, సప్తగిరన్నకి, మన స్పెషల్ గెస్ట్ వి వినాయక్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ధన్యవాదాలు. ఫోర్, ఇట్స్ అ మూవీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఐవ్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ట్రైడ్ బిఫోర్ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీనియర్ టు సమ్ వన్ ఆన్ ద సెట్ సో దాట్స్ ఆల్సో వెరీ ఎక్సైటింగ్ అండ్ ఐ హోప్ యూ లైక్ ద మూవీ. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐల్ టాక్ ఎట్ ద ప్రీ రిలీజ్. మీడియా మిత్రులకి, పత్రికలకి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏంజల్ టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన వివే నాయక్ సార్కి థ్యాంక్స్ అలాట్ సార్. ముందుగా ఏంజల్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. ఇప్పటివరకు చూసాము, ఆ జోనర్లో చూసాము, కానీ ఆ జోనర్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చని కొత్తగా చూడబోతున్నాం ఈ మూవీలో. అండ్ దర్స్ అ లాట్ ఆఫ్ బ్రిలియంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద మూవీ. ఫస్ట్లీ ద మ్యూజిక్ ఇస్ అమేజింగ్, మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్స్ త్రూ అవుట్. అండ్ పల్లీ సార్ రాసిన స్క్రిప్ట్ కానీ, ఇంకా మన స్క్రిప్ట్ రైటర్స్, డైలాగ్ రైటర్స్ ఇచ్చిన వర్క్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ బ్రిలియంట్. అండ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పమన్నారు కదా, యాక్చువల్లీ భువన్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే దిస్ సో మచ్ ఇన్ ద మూవీ, ఏదో జనరల్గా యాక్సెప్ట్ చేయరు, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటూ కూర్చొని, బట్ దెన్ హీ బ్లైండ్లీ పుట్ ద ట్రస్ట్ ఇన్ ఆ డైరెక్టర్ కానీ, మా సీజీ టీమ్ కానీ. దిస్ లాట్ ఆఫ్ సీక్వెన్స్ లాస్ట్ మినిట్లో షూట్కి ఒక 1 వీక్ ముందు మార్చేసాము టు బిల్డప్ ద గ్రాండియర్. అలాంటివన్నీ ప్రొడ్యూసర్గా భయపడతారు ఎవరన్నా, ఇంత ఒక్క సీన్ పైన ఇంత మనీ ఇన్వెస్ట్ చేయాలా, ఇంత సీజీ కోసం ఇన్వెస్ట్ చేయాలా అనేది. అలాంటిది ఏం పట్టించుకోకుండా మూవీ ప్లస్ అవుతుందంటే కమాన్ లెట్స్ డూ ఇట్ అనుకుంటూ. 2 సంవత్సరాల క్రితం నాగాన్వేష్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వినవయ్య రామయ్య అనే సినిమా తీశాను, అది మంచి పేరు వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల కలెక్షన్ వైజ్గా అంత హిట్ కాలేదు. సో ఈసారి డెఫినెట్గా మంచి హిట్ చేయాలని ఒక పట్టుదలతో ఈ చిత్రం స్టార్ట్ చేయడం జరిగింది. మీడియా మిత్రులకి, చేసిన పెద్దలకి, వేదికగా వచ్చిన సాంకేతిక నిపుణులందరికీ నా నమస్కారాలు. కృష్ణారెడ్డి గారు, మా గురువుగారు సాగర్ గారితో 2 సినిమాలు చేశారు. ఆయన ఒక నిబద్ధత, ఒక క్లియర్, ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేసే వ్యక్తి, అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడే వ్యక్తి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఆయన. టాగూర్ సినిమా దగ్గర నుంచి టాగూర్ మధు గారితో, నాకు అంతకుముందు
సాగర్ గారితో చేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదు, నేను ఇండస్ట్రీకి రాలేదు. కానీ అక్కడ నాకు ఆయన తెలుసు. కానీ టాగూర్ సినిమా తర్వాత త్రూ మధు గారు, కృష్ణారెడ్డి గారు, ఆయన ఆలోచనలు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ నాకు బాగా నచ్చి సరదాగా ఏ సినిమా గురించి అయినా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకరోజు ఈ ఏంజల్ కథ వినమన్నారు. వినమంటే సరే పళ్ళని వచ్చి నేరేట్ చేశాడు. నాకు కొత్తగా అనిపించింది, చేయదగ్గ సినిమా అనిపించింది. అంటే ఒక ఫ్యాంటసీ సినిమాని చూసి చాలా రోజులైంది. ఒక దేవలోకం నుంచి ఒక అమ్మాయి రావటం, ఇక్కడ ఒక సామాన్యుని ప్రేమించటం. ఓ ఎన్నాళ్ళైనా విడిపోని బంధం కుదిరిందిలా.